ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చూద్దాం. దానికి మనం ఒక ఇక్కడ ఒక పిన్ చూసాం, అదేవిధంగా ఒక ఐరన్ నెయిల్ ను చూడొచ్చు. ఈ ఐరన్ నెయిల్ ని దీని దగ్గర తీసుకెళ్తున్నాం చూడండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ దీనికి ఏం లేదు, ఐరన్ నెయిల్ కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లేకపోవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూసారా, అది స్టిక్ అయి రావట్లేదు కదా దానితోపాటు. ఓకేనా, నా ఇప్పుడు మనం ఈ ఐరన్ నెయిల్కి ఎలక్ట్రిసిటీ పాస్ చేసే ఒక వైర్ని దాని చుట్టూత ప్లేస్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఒక బ్యాటరీ. బ్యాటరీ చుట్టూత మనం ఒక వైర్ని ఆ విధంగా రౌండ్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ చుట్టాము. ఒకవైపు బ్యాటరీకి కనెక్ట్ చేస్తాము, రెండో వైపు కూడా కనెక్ట్ చేస్తున్నాము. అబ్జర్వ్ చేయండి, కనెక్ట్ చేయి, కనెక్ట్ చేస్తున్నాము మనం. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తీగలో కరెంట్ పాస్ అవుతుంది. పాస్ అయ్యే ఈ వైర్ దీనిని మనం ఐరన్ నెయిల్ని ఆ విధంగా తీసుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు మనకు ఐరన్ నెయిల్ దగ్గరికి దీన్ని తీసుకువెళ్ళి స్టిక్ అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేద్దాం చూడండి. రెండో వైపు ఒకసారి గమనించండి, గమనించండి చూడండి స్టిక్ అవుతుందా లేదా అనేది గమనిద్దాం. ఇందులో మనకు ఇలా స్టిక్ అయినప్పుడు కరెంట్ పాస్ అయినప్పుడు చూడండి ఇలా స్టిక్ అవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇలా స్టిక్ అవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎలక్ట్రిసిటీ పాస్ అవడం వలన అది మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది ఐరన్ నెయిల్. అందువల్ల మనకు ఆ విధంగా ఐరన్ నెయిల్ స్టిక్ అవుతుండని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ కంపాస్. సో మనకు నార్త్ అండ్ సౌత్ ఇండికేట్ చేస్తుంది. మనం ఇందాక మన మ్యాగ్నెటిజం ఉండే ఆ వైర్ని చూస్తుంటే దానితో పాటుగా మ్యాగ్నెటిక్ నీడిల్ కూడా డిఫ్లెక్ట్ అవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కరెంట్ పాసింగ్ వైర్ యాక్సైజ్ మ్యాగ్నెట్ అనేది మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలియచేయచ్చు. ఓకే.